సభకు ప్రవేశమసి పొద్దునాం సేవన దేతాహం అందరికి ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. విశ్వాసకర్తాం జగ జగా పర ప్రభు వచన గెలి ఇంతజారు కర్రే ఆయా స్థలములలో దేవుని వాక్యము కొరకు కనిపెడుతున్నారని నమ్ముతున్నాము. ఆయేగం ధ్యాన్ కర్నే కిలి యాకు కిదా చారు అధ్యాయ కా స్వాత ఆయత్ అంపడియంగి రండి మనం ధ్యానించుకోవడానికి యాకోబు పత్రిక 4వ అధ్యాయం దాని యొక్క 7వ వాక్యం చదువుదాం. జేమ్స్ చాప్టర్ 4:7 యాకోబు 7:4 కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు ఇసరే పరమేశ్వర్ కి అధీన్ హో జావో ఔర్ శైతాన్ కా సామ్నా కరో తో భవ తుమ్హారే పాస్ సే భాగ్ నిక్లేగా. హమ్ కుచ్ దినో సే ఇస్ ఆత్మిక్ యుద్ధ కే బారే మే ధ్యాన్ కర్తే ఆ రహా హూం. కొన్ని దినములుగా మనం ఆత్మీయ యుద్ధం గురించి ధ్యానిస్తూ వస్తున్నాము. నిదాన్ ప్రభు మే ఉస్కా అజీబ్ సామర్థ్య మే బలవంత్ హో జావో హమ్ ఎఫెసీ 6:10 మే పడా హై. తుదకు ప్రభు నందు ఆయన మహాశక్తి ఎందు బలవంతులై ఉండుడి అని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం దానికి 10వ వాక్యములు మనం చదివినాము. ఇస్ ప్రకారే కి లడాయి కా అనుభవమే హమ్ ఖడా హోనే కి లియే కిస్ ప్రకార్ హమారా జీవన్ కా తయారీ హోనా కర్కే హమ్ ధ్యాన్ కర్ రహా హై. ఈ విధంగా ఈ యుద్ధ రంగంలో మనం నిలబడడానికి మన జీవితంలో మనం ఏ విధంగా సిద్ధమవ్వాలని మనం ధ్యానిస్తూ వచ్చినాము. ఔర్ హమారా దుష్మన్ కౌన్ హై, మన శత్రువు ఎవరు, కిస్ ప్రకార్ ఉస్కో పహచాన్నా హై, ఏ విధంగా ఆయన్ని గుర్తెరగాలి. ఇస్ విషయమే కై బాత్ హమ్ అభీ తక్ ధ్యాన్ కర్తే ఆయా, ఈ విషయంలో అనేక మాటలు మనం ధ్యానిస్తూ వచ్చినాము. ఇదరం దేఖే కి పరమేశ్వర్ కా అధీన్ హో జావో ఔర్ శైతాన్ కో సామ్నా కరో. ఇక్కడ మనం చదువుతున్నాము దేవునికి లోబడి సాతాన్ని ఎదిరించుడి. శైతాన్ కో సామ్నా కర్నే సే పహలే పరమేశ్వర్ కో అధీన్ హోనా జరూరీ హై. అపవాదిని ఎదిరించక ముందు దేవునికి లోబడ్డం అవసరమై ఉన్నది. పరమేశ్వర్ కు అధీన్ హోనా బోల్నే సే హమ్ థోడా లంబా ప్రార్థనా కర్నా ఏ నహీ. ఇక్కడ దేవునికి లోబడుట అన్నప్పుడు ఏదో పొడగంటి ప్రార్థన చేయడం కాదు. నైతో థోడా జోర్సి ఆరాధనా కర్నా ఐసా నహీ హోతా, లేకపోతే ఏదో గట్టిగా ప్రార్థించుట కాదు. బల్కి పరమేశ్వర్ క యోజన కే సామ్నే హమారా జీవన్ కు పూరితో సే అధీన్ కర్నా హై. దేవుని యొక్క సంకల్పం ఎదుట మన జీవితమును పూర్తిగా లోపరచటము. ఈ ఆత్మీయ లడాయి కే బారే మే హమ్ ధ్యాన్ కర్తే సమయ, ఈ ఆత్మీయ యుద్ధం గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు, ఏ యుద్ధమే ఇన్సాన్ హర్ జానే కే కారణ్ పరమేశ్వర్ కే ఔర్ కా ఉన్గా అనాజ్ఞాగారి హై. ఈ యుద్ధములో మానవుడు ఓడిపోవడానికి కారణము దేవుని పట్ల మానవునికున్న అవిధేయత. పరమేశ్వర్ కా యోజన జో ఆదమ్ కో పరమేశ్వరుని ప్రకటికియా థా, ఆదమికి బయలుపరిచిన దేవుని సంకల్పం ఏదైతే ఉన్నదో ఉస్ యోజన కో కే సామ్నే అధీన్ హోనే కే లియే ఆదమ్ తయార్ నహీ హో గయా. ఆ సంకల్పం ఎదుట లోబడ్డానికి ఆదాము సిద్ధముగా లేడు. పరమేశ్వర్ కు ఆజ్ఞకు మాన్నే కే లియే ఓ తయార్ నహీ హో గయా, దేవుని యొక్క ఆ ఆజ్ఞకు విధేయత చూపించడానికి ఆయన సిద్ధంగా లేడు. ఉదరో అనాజ్ఞాగారి కియా, అక్కడ ఆయన అవిధేయత చూపించినాడు. అరం ఎఫెసి దోకా ఏక్ దోమే పడతా హై, ఎఫెసి పత్రిక 2వ అధ్యాయం 1:2 మనం చదువుతున్నాము. శైతాన్ అనాజ్ఞాగారి యొంగు ప్రేరణ దేనే వాళ్ళ శక్తి హై, సాతాను అవిధేయులను ప్రేరేపించు శక్తి అయి ఉన్నాడు. తో లోగోంకి అందర్ పరమేశ్వర్ కే ఖిలాఫ్ అనాజ్ఞాగారి కర్నే కే లియే ప్రేరణదైనే వాళ్ళ శక్తి హై శైతాన్. జనుల లోపల దేవునికి విరోధంగా అవిధేయత చూపించడానికి ప్రేరేపించే శక్తియే సాతాను. ఇస్ ప్రకార్ అనాజ్ఞాగారి
को प्रेरणा देने वाला शैतान के खिलाफ जो व्यक्ति लड़ना चाहते हैं वो व्यक्ति को अनाज्ञाकारी से उनको सामना नहीं कर सकता बल्कि आज्ञाकारी होने से ही उनको सामना कर सकता है. అవిధేయతకు ప్రేరేపించి సాతానుతో పోరాడడానికి ఆ వ్యక్తి అవిధేయుడిగా ఉంటే సరిపోదు కానీ ఆ వ్యక్తి విధేయుడిగా మారాలి. అనాజ్ఞాగారికే కారణి ఇన్సాన్ హర్ గయా, అవిధేయతను బట్టి మానవుడు ఓడిపోయినాడు. ఇస్ ప్రకార్ హర్ గయా ఇన్సాన్ కో భీ వహీ శైతాన్ కే సామ్నే జయ పానా చాహియే తో, ఈ విధంగా ఓడిపోయిన మానవుడు అదే సాతాను ముందు జయం పొందాలంటే ఉస్కో సామ్నా కర్నా తో దాన్ని ఎదిరించాలంటే ఆర్ కుచ్ నహీ ఆజ్ఞాగారి హీ జరూరీ హే, వేరే ఏది కాదు గాని అక్కడ విధేయతనే అవసరము. ఇదర్ ఆదమ్ గా అనాజ్ఞాగారి బోల్తే సమయం, ఇక్కడ ఆదమ్ యొక్క విధేయత అని చెప్తున్నప్పుడు ఓ జాన్ పూజ్ కర్ పరమేశ్వర్ కో కుచ్ అనాజ్ఞాగారి కర్నా కర్కే నహీ కియా, కావల్సుకుని ఆయన దేవునికి అవిధేయత చూపించాలని చేయలేదు. బల్కి ఉన్కా అనుకూల బాత్ జబ్ శైతాన్ ఉస్కో ప్రేరణ దియా హై, కానీ ఆయనకు అనుకూలమైన విషయం ఎప్పుడైతే సాతాను ఆయనకు ప్రేరేపించినాడో ఉన్కే అందరికా ఆశ పూరా కర్నే కే లియే, ఆయనలో ఉన్న ఆశను నెరవేర్చడానికి జో ఆశ శైతాన్ ఉస్కే అందర్ జో అభిలాష శైతాన్ ఉస్కే అందర్ పైదా కియా హై, ఏ దురాశనైతే సాతాన్ ఆయనలో పుట్టించినాడో ఓ అభిలాష పూరా కర్నే కే లియే, ఆ దురాశను నెరవేర్చడానికి పరమేశ్వర్ కే ఆజ్ఞా కో తోడ్ దియా, దేవుని ఆజ్ఞకు అతిక్రమించినాడు. మే పరమేశ్వర్ కే ఆజ్ఞా కో తోడ్నా హై కర్కే బోల్ కర్ ఏక్ బల్వా కియా జైసా నహీ హో, నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించాలి అని తిరుగుబాటు చేసినట్టుగా లేదు. బల్కి శైతాన్ ఉన్కే అందర్ ఉత్పన్న కియా హువా అభిలాష కో పూరా కర్నే కే లియే ఉన్హో ఏ పరమేశ్వర్ కే ఆజ్ఞా కో సామ్నే అనాజ్ఞాగారి కియా, కానీ సాతాన్ ఆయనలో పుట్టించిన దురాశను నెరవేర్చడానికి దేవునికి ఆయన అవిధేయత చూపించినాడు. ఐసా హైతో ఈ విధంగానైతే అభి ఆజ్ఞాగారి హోనా చాహియే తో, ఇప్పుడు విధేయులుగా మారాలంటే బాతోం సే ఆజ్ఞాగారి నహీ హో సక్తా, మాటలతో విధేయులుగా కాలేరు. హమారే అందర్ శైతానే జో జో అభిలాష ఉల్పన్న కియా హై, మనలో సాతాన్ ఏదైతే దురాశలు పుట్టించినాడో ఉస్ అభిలాష కో జబ్ తక్ మార్నే డాలేగా, ఆ దురాశలు ఎప్పటి వరకైతే మనం చంపమో తబ్ తక్ హమ్ పరమేశ్వర్ కే అధీన్ నహీ హో సక్తా, అప్పటి వరకు మనం దేవునికి విధేయులుగా మారలేము. ఇస్కా మత్లబ్ పరమేశ్వర్ కే సామ్నే అనాజ్ఞాగారి కర్నే కా కారణ్ ఇన్సాన్ కే అందర్ కా అభిలాష హై, అంటే దేవుని ఎదుట అవిధేయత చూపించడానికి ఉన్న కారణము మానవుని హృదయంలో ఉన్న దురాశ. ఇస్ కారణ్ అభి మే పరమేశ్వర్ కో మానేంగే, పరమేశ్వర్ కో ప్రార్థన కరేంగే ఔర్ పరమేశ్వర్ కో మే తోడా భక్తి కరేంగే యే నహీ ఆజ్ఞా మాన్నా, ఇప్పుడు దేవునికి నేను విధేయత చూపిస్తాను, దేవునికి ప్రార్థిస్తాను, దేవునికి ఏదో భక్తి చేస్తాను అన్నది విధేయత కాదు. కై లోంగా ఉద్దేశ్ ఓయి, అనేకులకు ఉన్న ఉద్దేశం అది మే అచ్చా ప్రార్థన కర్నా, నేను బాగా ప్రార్థిస్తాను, అచ్చా ఆరాధన కర్నా, బాగా ఆరాధించాలి, ఆర్ బహుత్ పవిత్ర రహనా, ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, బహుత్ తరీకా సే రహనా, ఎంతో పద్ధతిగా ఉండాలి, యే నహీ ఇది కాదు. ఇన్సాన్ గా హృదయ కే అందర్ జో పురానా ఇన్సాన్ గా అభిలాష హే ఓయి అభిలాష హే అనాజ్ఞాగారి కారణ్, ప్రాచీన పురుషునికి చెందిన దురాశలు మానవుని హృదయంలో ఏవైతే ఉన్నాయో అవి అవిధేయతకు కారణము. వచన కల్తే వాక్యము చెప్తున్నది తుమారా విచార్ ఔర్ మేరే విచార్ ఔర్ తుమారే మార్గ్ ఔర్ మేరే మార్గ్ ఆస్మాన్ ప్రతి కా ఫరక్, మీ ఆలోచన నా ఆలోచన, మీ మార్గము నా మార్గము, ఆకాశం భూమికి మధ్యలో ఉన్న తేడా ఉన్నది అంటున్నారు. తో ఇన్సాన్ కి అందర్ శైతాన్ ని జో అభిలాష పైదా కియా, మానవునిలో ఏదైతే దురాశ సాతాను పుట్టించినాడో ఓ అభిలాష పూరా కరగలు జో మార్గమే చల్ రే, ఆ దురాశ నెరవేర్చుకోవడానికి ఏ మార్గంలోనైతే నడుస్తున్నాడో ఓ బిల్కుల్ పరమేశ్వర్ కే ఔర్ సే నహీ, అది దేవుని మూలంగా కలిగింది కాదు, ఓ పరమేశ్వర్ కే యోజనా కే ఖిలాఫ్ హై, అది దేవుని సంకల్పమునకు విరోధముగా ఉన్నది. జబ్ తక్ ఇన్సాన్ అపనా అభిలాష కే అనుసర్ చల్తే రహేగా, ఎప్పటి వరకైతే మానవుడు దేవుని తన దురాశకి అనుసరించి నడుస్తాడో ఓ కవి పరమేశ్వర్ కే ఆజ్ఞాగారి నహీ హో సక్తా, ఆయన ఎన్నటికీ దేవునికి విధేయుడిగా కాలేడు. ఆజం దేఖేగా తో ఈ రోజు మనం చూస్తే అపనా అభిలాష పూరా కర్తే హుయే పరమేశ్వర్ కో భక్తి కర్నా హీ లోగోంగా బడీ బాత్ సమజ్తా హై, తమ దురాశలు నెరవేర్చుకుంటూ దేవునికి భక్తి చేయడమే గొప్ప విషయం అని జనులు అనుకుంటారు. అపనా ఓ భక్తి కర్నే బహుత్ బడా భక్తి కర్తే, ఎంతో గొప్ప భక్తి చేస్తారు, లేకిన్ పరమేశ్వర్ కే ఇచ్ఛా కే ఖిలాఫ్ ఉన్కే అందర్ కా జో జో అభిలాష హై ఓ క్యా హై ఓ కభీ జాన్స్తా నహీ, కానీ దేవుని చిత్తమునకు విరోధంగా తమలో దురాశలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్నటికి పరీక్షించరు. ఉస్కో వైసే హీ రఖ్కర్ వాటిని ఆ విధంగానే ఉంచి సభీ కా జో జో అందర్ ఉన్కా పురానా ఇన్సాన్ గా అభిలాష హై
ఓ వైశేహి రెక్కర్ అందరిలో తమ తమ ప్రాచీన పురుషునికి చెందిన దురాశలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆ విధంగానే పెట్టి లంబా ప్రార్థనా కర్తే పొడగంటి ప్రార్థన చేస్తారు, బహుత్ బడా ఆరాధనా కర్తే గొప్ప ఆరాధన చేస్తారు, బహుత్ జబర్దస్త్ సేవా కర్తే గొప్ప పరిచర్య చేస్తారు, ఏ సబ్ కర్తే ఇవన్నీ చేస్తారు, లేకిన్ ఉస్కా మన్ కా భావన మే కుచ్ ఫరక్ నహీ, కాని వారి మనోభావములో ఏ మాత్రం వ్యత్యాసం లేదు, లేకిన్ ఇస్ ప్రకార్ హోతే హుయే ఈ విధంగా ఉంటూ హమ్ లడాయీ కా మైదాన్ మే నహీ ఆ సక్తా యుద్ధ రంగంలోకి మనం రాలేము, భక్తి తో కర్ సక్తా భక్తినైతే చేయవచ్చు, లేకిన్ శైతాన్ కో తో సామనా నహీ కర్ సక్తా కానీ సాతాన్ని ఎదురించలేము, క్యోంకి శైతాన్ బోలేగా మే తో అనాజ్ఞాగారి పైదా కర్నే వాలా ఈ వ్యక్తి హే, ఎందుకంటే సాతాన్ అంటాడు అవిధేయత కలిగించే వ్యక్తిని నేనే అంటాడు, పరమేశ్వర్ కా యోజనా కో ఊపర్ నీచే కర్నా హీ మేరా కామ్ హే, దేవుని యొక్క సంకల్పమును తలకిందులుగా చేయటమే నా పని, పరమేశ్వర్ కా యోజనా కో హరానే కే లియే మే ఇన్సాన్ కే అందర్ కై ప్రకార్ కా అభిలాష పైదా కియా హే, దేవుని యొక్క ప్రణాళికను ఓడించడానికే మానవుని హృదయములో అనేక దురాశలు పుట్టించినాను, పరమేశ్వర్ జో నిశానే ఇన్సాన్ కే సామ్నే రఖా ఓ నిశానే మే నా పహుంచానే కే లియే యా నిశానీ కో ఉఠానే కే లియే మే ఉన్కే అందర్ కై ప్రకార్ కా అభిలాష పైదా కియా, దేవుడు ఏదైతే గురి మానవుని ముందు పెట్టినాడో ఆ గురి చేరకుండా లేకపోతే ఆ గురి నుంచి తప్పించడానికే మానవ హృదయంలో అనేక దురాశలు పెట్టినాడు, ఈ విధంగా గురి నుంచి తప్పిపోయే మానవుడు ఎన్నటికీ కూడా ఈ యుద్ధంలో నిలబడలేడు, ఆరాధనా కర్ సక్తా ఆయన ఆరాధించవచ్చు, భక్తి కర్ సక్తా భక్తి చేయవచ్చు, ప్రార్థనా కర్ సక్తే ప్రార్థించవచ్చు, లేకిన్ లడాయి మే ఖడా నహీ హో సక్తా కానీ యుద్ధంలో నిలబడలేడు, శైతాన్ కో సామనా కర్నా తో సాతాన్ని ఎదిరించాలంటే సబ్సే పహలే పరమేశ్వర్ కా అధీన్ హో జావ్, అన్నిటికంటే ముందుగా దేవునికి లోబడుడి, అధీన్ హోనే కా మతలబ్ లోబడటానికి అర్థము పరమేశ్వర్ కా యోజనా ఖిలాఫ్ ఇన్సాన్ కే అందర్ జో జో అభిలాష హే ఓ సబీ కో పరమేశ్వర్ కే సామ్నే అర్పణ కర్ దేనే కా, దేవుని సంకల్పమునకు విరోధంగా మానవుని హృదయములో ఏదైతే దురాశలు ఉన్నాయో వాటన్నిటిని దేవుని ముందు అర్పించాలి, పూరితో సే ఇన్సాన్ కి అందరి కా భావన ఉన్గా ఉద్దేశ్ ఉన్గా కల్పనాయే ఉన్గా అభిలాషాయే ఏ సారే బాత్ ప్రభు కే సామ్నే అర్పణ కర్నా, మానవుని హృదయంలో ఉన్న అన్ని ఉద్దేశములు ఆలోచనలు ఊహలు ఇవన్నీ దేవుని ముందు అర్పించాలి, ఇసలే పౌలోస్ కహతా హై, అందుకే పౌల్ అంటున్నాడు హమారా లడాయీ కా హత్యార్ శరీర్ కా నహీ హై, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, ఓ కిల్లోం కో ఢా దేనే కంత సామర్థ్య హై, అవి దుర్గములను పడగొట్టడానికి శక్తి కలిగినవి, ఇసే ద్వారా దీని ద్వారా సారే కల్పనాఓం కో అన్ని ఆలోచనలను ఔర్ మసీ యేషు కా ఉస్ ఆజ్ఞాగారి కే ఖిలాఫ్ కా సారే యోజనా కో మేం ప్రభు కే ఆజ్ఞాగారి మే అధీన్ కర్ దేతా హై, దేవుని జ్ఞానం అడ్డగించు అన్ని వితర్కములను నేను ప్రభువునకు లోపరుస్తున్నాను, హల్లెలూయా హల్లెలూయా, మసీహ్ కా ఆజ్ఞాగారి కే సామ్నే సబ్ కో మే అధీన్ కర్ దేతా హై, క్రీస్తు యొక్క విధేయత ముందు వీటన్నిటిని నేను లోపరుస్తున్నాను, మతలబ్ మసీహ్ కే ఆజ్ఞాగారి ఖిలాఫ్ కా కై బాత్ హృదయ కే అందర్ హై, అంటే క్రీస్తు యొక్క విధేయతకి విరోధంగా అనేక విషయములు హృదయములో ఉన్నవి, హో సక్తే వో శారీరిక్ బాత్ హోగా నహీ తో ఆత్మిక్ బాత్ భీ హోగా, అవి శరీర సంబంధమే కావచ్చు ఆత్మీయమైనవే కావచ్చు, కుచ్ లో సోచేగా మే జో శరీర్ కే ప్రకార్ కోయి బడా యోజనా ముజే నహీ హై, కొందరు అనుకుంటారు శరీర సంబంధమైన ఆలోచనలు నాకు ఎక్కువ లేవు, ముజే కుచ్ దునియా కే ఆశా నహీ హై, లోకాశలు నాకు లేవు, హో సక్తా హై కావచ్చును, లేకిన్ కానీ లూసిఫర్ కే అందర్ ఆయా హువా ఆలోచన దునియాదారీ నహీ హై, లూసిఫర్ లో కలిగిన ఆలోచనలు లోక సంబంధమైనవి కావు, ఆత్మీయ యోజన హై, అవి ఆత్మీయ ఆలోచనలే, మే పరమేశ్వర్ కా తుల్య బన్ జావుంగా, నేను దేవుని సమానంగా మారాలి, మే సితారంగ ఊపర్ జావుంగా, నేను నక్షత్రముల పైకి ఎక్కాలి, బాదలంగ ఊపర్ చడుంగా, మేఘములకి పైకి ఎక్కాలి, ఇస్ ప్రకార్ ఉస్కే అందర్ ఏక్ ఆత్మిక్ ఘమండీ హీ ఆ గయా, ఈ విధంగా ఆయనలో ఒక ఆత్మీయ గర్వమే వచ్చినది, ఇసీ ప్రకార్ ఇదే విధంగా శైతాన్ ఆజ్ బహుత్ సారే భక్తి లోంగో భీ ఐ మీన్ ఇస్ ప్రకార్ కా ఆత్మిక్ ఆ బాతోం కో అందర్ డాల్ కర్ యోజన ధోకా దేతా హై, అనేక భక్తులలో ఇటువంటి ఆత్మీయ ఆలోచన కలిగించే సాతాను జనులను మోసగిస్తున్నారు, పరమేశ్వర్ కా బచ్చే లోగ హోగా, దేవుని బిడ్డలే కావచ్చు, ఉస్కో భక్తి కర్నే వాలా హోగా, ఆయనకి భక్తి చేసేవారే కావచ్చు, ఓ బోలేగా ముజే కుచ్ దునియా కా చీజ్ నహీ చాహియే, వారంటారు నాకు లోక విషయం ఏవి వద్దు, ముజే ధన్ నహీ చాహియే, నాకు ధనం వద్దు, ఓ తో ఠీక్ హై, అది మంచిదే, లేకిన్ కానీ ఉస్కే అందర్ ఓ ఆత్మీ కర్కే లగనే వాలా కై ఉంచే ఉంచే బాత్ శైతాన్ అందరు డాల్దేగా, నేను ఆత్మీయుడని అని తెలియజేసే అనేక ఉన్నతమైన విషయములు వారిలో సాతాను పుట్టిస్తాడు, హే బోల్తా థింక్ టీకే తుమ్కో దునియాకి కుచ్ నహీ చాహియే, నీకు లోకమున దేది వద్దు కదా, మే తుమ్కో ఏక్ బహుత్ బడా సేవక్ బనాయేంగే, నేను నిన్ను గొప్ప సేవకుడిగా మారుస్తాను, మే కలీసియా కా సబ్సే బడా అచ్చా విశ్వాసీ తుమ్కో బనాయేంగే, సంఘములు అన్నిటికంటే అందరికంటే మంచి విశ్వాసిగా చేస్తాను, హే సబ్కో సామ్నే ఏక్ ఏక్ నిశానీ హోనే వాలా ఏక్ వ్యక్తి బనాయేంగే, అందరి ముందు మాదిరికరంగా ఉండే ఒక వ్యక్తిగా మారుస్తాను, ఏక్ నిశానీ హోనే వాలా మత గుర్తింపు ఒక ఒక పైచాన్ వ్యక్తి ఒక మే బనావుంగా, ఒక గుర్తింపు గల వ్యక్తిగా నిన్ను మారుస్తాను, ఇస్ ప్రకార్
मुझे आत्मिक तौर पर उस प्रकार होना इस प्रकार होना करके कई प्रकार का भावना अंदर होता है నేను ఆత్మీయంగా ఆ విధంగా మారాలి ఈ విధంగా మారాలి అని అనేక భావములు లోపట ఉంటాయి मतलब मुझे सेवगाई में ये सब करना है అంటే సేవ సేవలో నేను ఈ విషయాలు చేయాలి అనే కొంచెం मुझे जो है हमें कुछ सौ कलीसिया स्थापित करना है కొందరికి ఉంటది నేను 100 సంఘములు స్థాపించాలని అనే कुछ हजार लोगों को मैं लाना है वही मंदिर నేను పోగు చేయాలి मैं बहुत बड़ा का प्रचारक बनना है గొప్ప ప్రసంగికుడిగా మారాలి मैं बहुत बड़ा एक गायक बनने का है గొప్ప పాడేవాడిగా మారాలి इस प्रकार कई लोग अंदर इस प्रकार का आलोचना आता है अनेक आलोचन अपना अपना योजना बनाता है तम तम आलोचन अपना अपना कल्पना करते हैं लोग तम तम ऊहल ऊहिंचुकुंटारु तो पौलुस क्या बोलता है पौलु एमंटुन्नाडु ये सबको तोड़ डालने का है वीटन्निटिनी कूलगोट्टाली ये सबको मसीह का आज्ञागारी को अधीन करने का है वीटन्निटिनी क्रिस्तु योक्क विधेयतक लोपर्चाली हालेलुया हालेलुया इसी के लिए प्रभु का शक्ति चाहिए దీని కొరకే మనకి దేవుని శక్తి కావాలి इसलिए हम शुरू में देखा అందుకే ప్రారంభంలో మనం చూసాము ఆమె प्रभु में उसका महाशक्ति में बलवंत हो जाओ प्रभु నందు ఆయన महाशक्ति యందు బలవంతులై ఉండుడి ఈ महाशक्ति ఈ महाशक्ति इसलिए దేని కొరకు कोई बाहर का किला तोड़ने के लिए नहीं ఏదో బయటన దుర్గములు పడగొట్టడానికి కాదు బల్కి ఇన్సాన్ గా హృదయకి అందర్ కా కై ప్రకార్ కా కిల్లా తోర్నే కే లియే ఏ శక్తి చాహియే కాని మానవుని హృదయము లోపటున్న అనేక విధమైన దుర్గములను పడగొట్టడానికి ఈ శక్తి అవసరము ఏ బోత కిల్లోం కో ఉఠా దేనే వాలా శక్తి హే హమారా అందుకే అంటున్నారు మన శక్తి దుర్గములను పడగొట్టు శక్తి ఓ శక్తి ఓ కిల్లా బాహర్ కా నహియే ఆ దుర్గములు బయటున్నవి కావు బల్కి ఇన్సాన్ గా హృదయ కేంద్ర కా కల్పనా కా కిల్లా కాని మానవుని హృదయము లోపట ఉంటున్న ఊహలనే దుర్గములు అపన అపన భావన కా బడ బడ కిల్లా తమ తమ భావములు అంటున్న గొప్ప గొప్ప దుర్గములు అపన అపన అభిలాష కా బడ బడ కిల్లా తమ తమ దురాశలు అంటున్న గొప్ప గొప్ప దుర్గములు అపన కా కిల్లా తమ పెద్దరికమని దుర్గము అపన బడ నామ కా కిల్లా తన పెద్ద పేరు అన్న దుర్గము అపన బడ ఇజ్జత్ కా కిల్లా తన గౌరవమనే దుర్గము ఏ పూరే అందర్ హై ఇవన్నీ లోపట ఉన్నవి ఇస్కో ఠా దేనే కే లియే వీటిని కూలగొట్టడానికి కైసా శక్తి చాయే ఎటువంటి శక్తి కావాలి కిల్లోంగో ఠా దేనే వాలా శక్తి దుర్గములను పడగొట్టు శక్తి తోడా హిల్లే వాలా శక్తి నహీ కొంచెం కదిలే శక్తి కాదు నో అన్య భాష బోల్నే వాలా శక్తి నహీ రెండు అన్య భాషలు పలికే శక్తి కాదు బల్కి बड़ा बड़ा किला अब कुमारों का किला बोलते समय राजा लोग अपना घर के चारों तरफ बनाने वाला है किला ఈ దుర్గములు అంటున్నప్పుడు రాజులు తమ యొక్క ఇంటి ఆ భవనము చుట్టుగా కట్టుకునేది ఆ దుర్గములు ఆమె ఓ మామూలు శక్తి సే తోడ్ నే సక్తా హో అవి సాధారణ శక్తితో పడగొట్టలేము తో ఐసా కిల్లోంగో ఉఠా దేనే కే లియే ఇటువంటి దుర్గములను పడగొట్టడానికి ఆమె ఓయి శక్తి హే హమారా అటువంటి శక్తియే మనది హల్లెలూయా హల్లెలూయా హాజీ ఇన్సాన్ గా హృదయ కే అందర్ కా భావన కో తోడ్నే కే లియే హీ బడా శక్తి కా జరూరత్ హై మానవుని హృదయము లోపటున్న దుర్గములను పడగొట్టడానికి గొప్ప శక్తి యొక్క అవసరం ఉన్నది హల్లెలూయా లూసిఫర్ కో బోధ అభిషేక్ థా లూసిఫర్ కి ఎంతో అభిషేకం ఉండినది ఉస్కి అందర్ ఆనే వాళ్ళ భావన కో తోడనే సగావు కానీ ఆయనలో కలిగిన ఊహలను ఆయన కూలగొట్టలేకపోయినాడు అందర్ ఆనే వాళ్ళ బడబడ యోజన కో తోడనే సగా ఆయనలో కలిగిన ఆ గొప్ప ప్రణాళికను పడగొట్టలేకపోయినాడు ఇదరి కైలో హరి జాతా హై ఇక్కడే అనేకులు ఓడిపోతారు ముజే సున్నే వాళ్ళ భాయి బహన్ నా మాట వింటున్న సహోదర సహోదరి పవిత్రాత్మ కా అభిషేక్ పాయా వ తుంగో పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన నీకు సాలుక్ దునియా కో హిలానే కా శక్తి హోగా లోకమును కదిలించే శక్తి ఉండవచ్చు లేకిన్ ఖుద్ కా మన్ కా आम खिल्ला को भावना को तोड़ने का शक्ति तुमको है क्या कानी सोंत हृदय दुर्गम आलोचन कूलगोटा शक्ति नी कुंदा वो है प्रभु का महाशक्ति अदी देवन ओक महाशक्ति हालेलुया हालेलुया पूरा दुनिया को हिलाने के बावजूद भी लोकमन मोत्तम कदलिंचिनप्पटिकी नी तुम्हारा हृदय के अंदर का किला नहीं टूटा तो क्या फायदा है हृदय दुर्गम पड़गोटकपोते एं लाभमु हमें दुनिया के शैतान को तू भगाया होगा लोकमलो उन्न सातानी नीवु तरिमी वेसिंडवच्चु लेकिन तुम्हारा हृदय का किला के अंदर शैतान छुपा हुआ है कानी नी हृदय దుర్గములు సాతాను దాగి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా ఇస్ ప్రకార్ కితనే కితనే లోగ్ హర్ జా రహా హై ఈ విధంగా ఎంతెంత మంది ఓడిపోతున్నారు ఇసిలియే అందుకే హమారా శక్తి మే హమ్ తృప్తి నా హో జాయే మన శక్తి నందు మన తృప్తి చెందకూడదు ప్రభువా దో అన్య భాష బోల్నే కా శక్తి చాహియే నహీ ప్రభువా రెండు అన్య భాషలు మాట్లాడే శక్తి కావాలని కాదు కొంచెం కదలడానికి జోర్ సే ఆరాధన కర్నే కా కొంచెం గట్టిగా ఆరాధించడానికి ఏ నహీ కాదు ప్రభు మేరే అందర్ జితనా కిల్లా హై ఓ కిల్లాంగో ఉఠా దేనే వాలా శక్తి ముజే చాహియే ప్రభువా నాలో ఎన్ని దుర్గములైతే ఉన్నాయి ఆ దుర్గములను పడగొట్టే శక్తి నాకు కావాలి ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా తబీ హంగో
ఆజ్ఞాగారి దిఖా సక్తే హే అప్పుడే మనం విధేయత చూపించవచ్చును జబ్ తక్ హమారి అందర్ కా భావన నహీ తోడేగా ఎన్నటి వరకైతే మనలో ఉన్న ఊహలు కూడా కూలగొట్టమో శైద శారీరి హో అది శరీర సంబంధమైందే కావచ్చు దుయాదారి హో లోక సంబంధమైందే కావచ్చు నహీ తో ఆత్మిక్ కా హో కాకపోతే ఆత్మీయమే కావచ్చు అందర్ కా జో జో భావన లోపటున్న ఏవైతే ఆలోచనలు ఉన్నాయో ఉస్కో తోడ్ డాల్నే కే లియే వాటిని కూలగొట్టుటకు శక్తి చాహియే శక్తి కావాలి తబీ హమ్ ఆజ్ఞాగారి కర్ సక్తే హే అప్పుడే మనం విధేయత చూపించవచ్చును ఉస్కే బినా హమ్కో భక్తి కర్ సక్తా అది లేకుండా మనం భక్తి చేయొచ్చు లేక యుద్ధ కర్ నహీ సక్తా కానీ యుద్ధము చేయలేము హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఇస్ ప్రకార్ జో లో ఆజ్ఞాగారి హో జాయేగా ఈ విధంగా ఎవరైతే విధేయులు అవుతున్నారో అపనా హృదయ కేంద్ర కా సారే భావన తమ హృదయములో ఉన్న అన్ని ఊహలు సారే అభిలాష అన్ని దురాశలు జో జో కల్పనా కర్ కే రఖా హై ఏవేవైతే ఊహించుకొని పెట్టుకున్నారో పూరా ప్రభు కే సామే ఆమేన్ అథీన్ కర్నే కా హై వాటన్నిటిని ప్రభువుకి ముందుగా లోపరచాలి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 నహీ తో లేకపోతే క్యా హోగా హమ్ షౌల్ కే బారే మే ధ్యాన్ కర్తే సమయ మన సౌలు గురించి ధ్యానిస్తున్నప్పుడు ఓ ఏక్ లడాయి కర్నే వాలే బహుత్ బడా వీర్ థా ఆయన యుద్ధము చేసే ఒక గొప్ప శూరుడు శరీరతో పరి సారే ఇశ్రాయేలు సే బడా లంబా వ్యక్తి థా శరీర పరంగా ఇశ్రాయేలు అందరికంటే ఎత్తు కలిగిన వ్యక్తి ఓ అమాలియా ఖిలాఫ్ లడనే కే లియే గయా ఆయన అమాలికులకు విరోధంగా పోరాడడానికి వెళ్లిన పరమేశ్వర్ సిక్కగా పూరా అమాలిక్ తుమ్ ఖతమ్ కర్నా హై దేవుడు ఆయనతో అన్నాడు అమాలికులను అందరినీ నువ్వు హతము చేయాలి ఉన్నోనే లడాయి కే లియే గయా ఆయన యుద్ధము కొరకు వెళ్లినాడు ఓ అమాలిక్ జీత్ లియా ఆయన అమాలికులను గెలిచినాడు తో లడాయి తో జీతా యుద్ధమును అయితే గెలిచినాడు లేకిన్ షౌల్ హర్ గయా కానీ సౌలు ఓడిపోయినాడు లడాయి తో జీతా యుద్ధమైతే గెలిచినాడు లేకిన్ షౌల్ హర్ గయా కానీ సౌలు ఓడిపోయినాడు అచ్చీ తరసే ధ్యాన్ కర్నా సరిగ్గా ధ్యానించండి పరమేశ్వర్ ఆజ్ఞా దియాధా సారే అమాలికు ఖతం కర్నా హై దేవుడు ఆయన ఆజ్ఞాపించినాడు అందరు అమాలికులను హతము చేయాలి అని లేకిన్ పరమేశ్వర్ నే జో కహా ఉన్నో లడాయి కియా తో భీ పరమేశ్వర్ కి ఆజ్ఞా పూరా నహీ కియా కానీ దేవుడు చెప్పినట్టుగా ఆయన యుద్ధం చేసినను ఆయన ఆ ఆజ్ఞకు ఆయన విధేయత చూపించలేదు ఇస్ కారణ లడాయి తో జీతా ఈ కారణం బట్టి యుద్ధమైతే గెలిచినాడు లేకిన్ వ్యక్తిగత తౌర్ పర్ షౌల్ హర్ గయా కానీ వ్యక్తిగతంగా సౌలు ఓడిపోయినాడు ఆజ్ భీ హమ్ దేఖేగా తో ఈ రోజు మనం చూస్తే లోగోం కా బహుత్ బడా హరావట్ ఇదరి హై జనుల యొక్క గొప్ప ఓటం ఇక్కడే ఊపర్ బడా సేవగాయి దిఖాయి దే సక్తి పైకి గొప్ప పరిచర్య కనబడుతుంది బహుత్ బడా భక్తి హోగా గొప్ప భక్తి ఉండవచ్చు లేకిన్ వ్యక్తిగత తౌర్ పర్ హర్ గయా హువా లోగ్ కానీ వ్యక్తిగతంగా ఓడిపోయిన వారు అపనా హృదయ కే అందర్ కా కిల్లో కా వో లో ఠా నహీ ఠా గిరానా కా ఉస్సే నహీ హో సక్తా హై తమ హృదయములో ఉన్న దుర్గములను పడగొట్టుట వారి వల్ల కాలేదు ఓ కిల్లో మే జబ్ తక్ అందర్ కిల్లా హై శైతాన్ కో అందర్ చిప్పనే కే లియే జగా హై లోపటి ఎన్నటి వరకైతే దుర్గం ఉంటుందో అప్పటి వరకు సాతానికి దాక్కోవడానికి ఒక చోటు ఉంటుంది సమచిన కిల్లా బోల్తే సమయ బడే బడే రాజులు రహనే వాళ్ళ జగా హై తెలుసుకోండి దుర్గములు అంటున్నప్పుడు పెద్ద గొప్ప గొప్ప రాజులు దాక్కునే స్థలం అని తో హృదయ కేంద్ర జబ్ తక్ కిల్లా రహేగా హృదయములో ఎన్నటి వరకైతే దుర్గములు ఉంటాయో కై ప్రకార్ కా ప్రధాని ఔర్ అధికారిలో అందర్ చిప్పనే కే లియే ఉస్కో జగా హై అనేక విధమైన ప్రధానులు అధికారులు లోపట దాగడానికి ఉన్న స్థలం ఉన్నది ఇసలియే దీని కొరకు దునియా కో హరానే సే పహలే లోకమును ఓడించడానికి ముందు హమార్ హృదయ కే అందరి ఏక్ బహుత్ బడా లడాయి హోనా జరూరీ హై మన హృదయములోని ఒక గొప్ప యుద్ధము జరగటం అవసరము వ్యక్తిగతతో పరికి లడాయి హోనా జరూరీ హై వ్యక్తిగతంగా ఒక గొప్ప యుద్ధం జరగాలి ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా తో హమ్ ఇస్ విషయ మే ప్రభు యేసు మసీహ్ కో దేఖే ఈ విషయంలో ప్రభు యేసుక్రీస్తుని చూద్దాము యేసు మసీహ్ కైసా లడాయి కియా హై యేసు ఏ విధంగా యుద్ధము చేసినాడు ఓ కైసా లడాయి జీతా హై ఆయన ఎట్లా యుద్ధమును గెలిచినాడు అనాజ్ఞాగారి కో పైదా కర్నే వాలా శైతాన్ ఖిలాఫ్ లడనే కే లియే అవిధేయత పుట్టించు సాతానికి విరోధంగా పోరాడడానికి ప్రభునే క్యా కియా హై ప్రభు ఏం చేసినాడు ఆ భజన మే క్యా పడతే హై మన వాక్యములో ఏం చదువుతున్నాము ఓ క్రూస్ కా మౌత్ తక్ ఆజ్ఞాగారి రహా హై ఆయన సిలువ మరణమునకు మరణం వరకు విధేయుడిగా ఉండినాడు ఆమేన్ అనాజ్ఞాగారి పైదా కర్నే వాలా శైతాన్ కో జీతనే కే లియే అవిధేయత పుట్టించు సాతాన్ని గెలవడానికి ప్రభు యేసు మసీహ్ ఆజ్ఞాగారి బన్ గయా ప్రభు ప్రభు యేసుక్రీస్తు విధేయుడిగా మారినాడు హల్లెలూయా హల్లెలూయా పిదాక మర్జీ కే సామ్నే పూరి తోసే ప్రభు యేసు మసీహ్ ఆజ్ఞాగారి హో గయా తండ్రి యొక్క చిత్తం ఎదుట యేసు పూర్తిగా విధేయుడిగా మారినాడు ఇస్ ప్రకార్ ఆజ్ఞాగారి బెన్నే కే లియే ఈ విధంగా విధేయుడిగా మారటానికి ప్రార్థన రహిత ప్రార్థన కాదు ఆరాధన రహిత ఆరాధన కాదు దుఃఖ్ ఉఠా ఉఠా కర్ ఉన్నోనే ఆజ్ఞాగారి సీఖ్ లియా ఆయన శ్రమ పడి పడి ఆయన విధేయత నేర్చుకున్నాడు క్రైస్త లార్డ్ హల్లెలూయా జబ్ హమ్ ఆజ్ఞాగారి
में आना है ఎప్పుడైతే మనం విదేయతలోకి రావాలో ఓ చోటీ బాత్ నహీ అది చిన్న మాట కాదు ఆమెన్ దుఃఖ ఉఠా ఉఠాకర్ శ్రమ పడి పడి ఆమెన్ ఓయం ఎబ్రీ పాంచ్ కా సాత్ మే పడతే హే అదే మన హెబ్రీ 5 7 లో చదువుతున్నాము పడియగా హెబ్రీ 5 కా హెబ్రీ 5 7 సాత్ సే పడియగా ఆ ఉస్కా 8 పడియగా 8 ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనను మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసేది యొక్క బస్ హమేసా పడితే హే కి ఆర్ పుత్ర హోనే పర్ భీ ఉస్నే దుఃఖ ఉఠా ఉఠాకర్ ఆజ్ఞా మాన్నా సీఖీ ఆర్ సిద్ధ బన్కర్ అప్నే సబ్ आज्ञा मानने वालों के लिए सदा काल का उद्धार का कारण हो गया तपते पुत्र होने के बावजूद भी कुमार अयिनप्पटिकी दुख उठा उठाकर आज्ञा मानना सीख लिया श्रम पड़ी विधेयत नेर्चुकुन्नाडु हम पिछले दिनों में भी यही बात ध्यान किया गत चिंतनमलो कूडा इदे विषय ध्यानिंचनामु प्रभु यीशु मसीह అప్పుడు పవిత్రదాయి సేనహి ప్రభు యేసు క్రీస్తు తన పరిశుద్ధతను బట్టి కాదు బల్కి దుఃఖుడానక మనసేహి శైతాన్ తో లడాయి కియా కానీ శ్రమ పడే మనసుతోనే సాతానితో పోరాడినాడు క్యోం ప్రభు యేసు మసీకో దుఃఖుడానప్పుడ ఎందుకు ప్రభు యేసు శ్రమ పడాల్సి వచ్చినది మనం క్యా పడతే హే ఇక్కడ మనం ఏం చదువుతున్నాము దుఃఖ ఉఠా ఉఠాకర్ ఓ ఆజ్ఞాగారి శిఖర్ సంపూర్ణ సిద్ధు బన్ గయా హే ఆయన శ్రమ పడి పడి ఆయన విధేయత నేర్చుకొని ఆయన సంపూర్ణ సిద్ధి చెందినాడు పహల ఆదాం అనాజ్ఞాగారి కియా ముందు ఆదాము అవిధేయత చూపించినాడు ఆమెన్ ఉస్ ఆజ్ఞాగారి అనాజ్ఞాగారి కే కారణ ఇన్సాన్ పూరా శైతాన్ కా గులాం బన్ గయా ఆ అవిధేయతను బట్టి మానవుడు సాతానికి బానిసుడిగా మారినాడు అభి ఆఖరి ఆయాం ఆయా హే ఇప్పుడు కడపటి ఆదాం వచ్చినాడు ఓ ఆదాం క్యా కియా హే ఆయన ఏం చేస్తున్నాడు అనాజ్ఞాగారి కే బదలే మే అవిధేయతకి బదులుగా ఓ ఆజ్ఞాగారి హో గయా ఆయన విధేయుడిగా మారినాడు కైస ఆజ్ఞాగారి హో గయా ఏ విధంగా విధేయుడిగా మారినాడు ప్రభు యేసు మసీహ్ పిదా కే ఆజ్ఞా కో మాన్నే కే లియే ఆగే ఆయా ఎప్పుడైతే ప్రభు యేసు క్రీస్తు తండ్రి యొక్క ఆజ్ఞకి విధేయత చూపించడానికి వచ్చినాడో ఆశీర్వాది నహి ఆశీర్వాదము కాదు ఖుషి నహి సంతోషము కాదు ఉస్కో కష్ట హి ఆ గయా ఆయనకి కష్టములే వచ్చినవి ఉస్కో దుఃఖ ఆ గయా ఆయనకి దుఃఖం వచ్చినది పిదా కే ఆజ్ఞా మాన్నే కే లియే జో తయారు హో గయా తండ్రి యొక్క ఆజ్ఞ అంగీకరించడానికి ఎప్పుడైతే వచ్చినాడో ఉంగే సామ్నే క్రూస్ హే ఆయన ముందు ఆయన ఎదుట సిలువ ఉన్నది ఉంగే సామ్నే కండే కా ముగుడ హే ఆయన ఎదుట ముళ్ళ కిరీటం ఉన్నది అవమాన హే అవమానములు ఉన్నవి నింద హే నిందలు ఉన్నవి ఇస్ ప్రకార్ దుఃఖ ఉఠా ఉఠాకర్ ఈ విధంగా శ్రమలు పడి పడి ఉనోనే ఆజ్ఞా సిక్రియా హే ఆయన విధేయత చూపించడం నేర్చుకున్నాడు ఇసిలియే భజన సంగీతం మనం పడతా హే అందుకే కీర్తనలు మనం చదువుతున్నాము భజన సంగీత 145 కీర్తన 135 సారీ 144 కీర్తన 144 సామ్ 144 కీర్తన 144 ఆ ఉస్కా పగలా ఐతర్ దాని మొదటి వాక్యము నాకు ఆశ్రయ దుర్గమై యెహోవా సన్నతింపబడును గాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్ళకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆమేన్ धन्य है यहोवा जो मेरी चट्टान है वह मेरे हाथों को लड़ने और युद्ध करने के लिए तैयार करता है वो देखी वो मेरे हाथ को लड़ने के लिए आयन ना चेतल के युद्ध मनो और युद्ध के लिए मेरा उंगली को भी तैयार करते हैं युद्ध में करके ना वेलन को डा सिद्ध परिस्थनाडो उधर తయారు కన్నా కర్కే ఉస్కా ఇంగ్లీష్ మే టీచింగ్ ముజే సిఖాతే అంటే ఇక్కడ నాకు నేర్పిస్తున్నాడు అని ఇంగ్లీష్ లో రాయబడి ఉంది హల్లెలూయా హల్లెలూయా ఓ ముజే లడాయి సిఖానే వాలా హే ఆయన యుద్ధము నాకు నేర్పించువాడు ఏ యుద్ధ లడాయి సిఖానే వాలా హే ఈ యుద్ధము నాకు నేర్పించువాడు కైసా పరమేశ్వరం కు లడాయి సిఖాతే ఎట్లా దేవుడు మనకి యుద్ధము నేర్పిస్తాడు కితాబ్ సే సిఖాతే క్యా పుస్తకం నుండి నేర్పిస్తాడా నహి కాదు कैसा परमेश्वर जिनको परमेश्वर लड़ाई सिखाना चाहते हैं ఎవరికైతే దేవుడు యుద్ధము నేర్పించగోరుతున్నాడు उनको परमेश्वर किस प्रकार का ఆమేన్ సిఖలావట్ देते हैं వారికి ఎటువంటి శిక్ష ప్రభు ఇస్తాడు కష్టిక ఆమేన్
క్లాస్ మే ఇస్కో బిఠా దేతే హే, కష్టములని క్లాస్ లో వాళ్ళని కూర్చోబెడతాడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. కష్ట కా దుఃఖ కే క్లాస్ మే బిఠా కర్, కష్టములు దుఃఖములు అనే క్లాస్ లో వాళ్ళని కూర్చోబెట్టి ఉస్కో ఆజ్ఞాగారి సిఖాతే హే, వారికి విధేయతను నేర్పిస్తాడు. జబ్ వో ఆజ్ఞాగారి మే సిద్ధ హో జాయేగా, ఎప్పుడైతే వాళ్ళు విధేయతనందు సిద్ధులు అవుతారో, తబ వో శైతాన్ కో సామ్నా కర్ సక్తా హే, అప్పుడు వారు సాతాన్ని ఎదుర్కోగలరు. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. ఇస్లీ ఎబ్రి దోకే దశ మే భీ హమ్ పడతే హే, అందుకే హెబ్రీ 2:10 చదువుతున్నాము, హమారా ఉద్ధారకర్తా కో, మన రక్షణకర్తకి, కష్టుడానే కే ద్వారా సిద్ధ కర్నా పరమేశ్వర్ కా మర్జీ థా, కష్టములు ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన సిద్ధులుగా చేయడం దేవుని సంకల్పము. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. తో హమారా ఉద్ధారకర్తా ప్రభు కో భీ, మన రక్షణకర్త అయిన ప్రభు కూడా సిద్ధ బన్నే కే లియే, సిద్ధుడిగా మారడానికి క్యా కర్నా హోగా, ఆయన ఏం చేయాల్సి వచ్చినది, కష్టుడానా పడా, కష్టపడాల్సి వచ్చినది. తో పితా ఉస్కో కష్ట కే ద్వారా చలాయా, తండ్రి ఆయన శ్రమల గుండా నడిపించినాడు. ఏ కష్ట కే ద్వారా, ఈ శ్రమల గుండా, జబ్ హమ్ జాయేగా, ఎప్పుడైతే మనం వెళ్తామో, తబ్ హమ్కో ఆజ్ఞా సీఖినా ఉదరీ మిలేగా, అప్పుడే మనం విధేయత చూపించడం నేర్చుకుంటాము. మత్లబ్ హమారే అందరికా ఏకే ఖిల్లా టుట్నా శురూ హో జాయేగా, అంటే మనలో ఉన్న ఒక్కొక్క దుర్గములు కూలిపోవడం మొదలవుతాయి. హమ్ తబ్ తక్ బనాయా ఏకే యోజన, అప్పటి వరకు మనం చేసుకున్న ఒక్కొక్క ప్రణాళిక, హమారే అందరికా ఏకే ఆమెన్ ఆశ, మనలో అభిలాష, మనలో ఉన్న ఒక్కొక్క దురాశలు, ఆమెన్. ఓ మామూలి ఏక ఉపదేశ దేనే సే నహీ జాయేగా, అవి ఒక ఉపదేశం ఇస్తే వెళ్లిపోవు. జబ్ కష్ట కే ఆగ్ సే జాయేగా, ఎప్పుడైతే కష్టమనే అగ్ని గుండా వెళ్తామో, ఆమెన్ ఉస్కో అందర్ ఆమెన్ జో జో కిల్లా హే ఏక ఏక టుట్నా శురూ హో జాయేగా, వారిలో ఏవేవైతే దుర్గములు ఉన్నాయో ఒక్కొక్కటి కూలిపోవడం మొదలవుతాయి. అప్పుడు కష్టమే జబ ప్రభు కే హాత్ మే అర్పణ కరేగా, ఆ కష్టముల ప్రభు చేతికి ఎప్పుడైతే సమర్పించుకుంటారో, అప్పుడు శక్తి ఉండేలేగా, ప్రభు తన శక్తిని కుమ్మరిస్తాడు. అభి తక ఉస్క ఏక ఏక కిల్లా మే టుట్నా శురూ కరేగా, అప్పటి వరకు ఒక్కొక్క దుర్గములు కూలిపోవడం మొదలవుతాయి. కై ప్రకార క పరీక్షా సే జాతే సమయ, అనేక విధమైన పరీక్షల గుండా వెళ్తున్నప్పుడు, జబ్ ఉన్కో కుస్ క శక్తి సే నహీ హో రహా, ఎప్పుడైతే సొంత శక్తితో ఎప్పుడైతే కావడం లేదో, అప్పుడు బుద్ధి సే నహీ హో రహా, తమ బుద్ధి చేత ఎప్పుడైతే కావడం లేదో, పూరా యోజన కో బాజూ మే రఖర్, అప్పుడు తమ ఆలోచనలు మొత్తం పక్కన పెట్టి పరమేశ్వర్ కే సామ్నే శరణ్ హో జాయేగా, దేవుని ఎదుట పూర్తిగా విధేయత చూపిస్తారు. ప్రభు అభి మేరా కుచ్ యోజన నహీ చాహియే, ప్రభు ఇప్పుడు నా ప్రణాళికలు అంటే ఏమి వద్దు, మేరా కోయి అభిలాష నహీ చాహియే, నా దురాశలు ఏమి వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు మసీహ్ పితా సే బోలా హో సక్తా తో కఠోరం సే హటావ్, ప్రభు యేసు తండ్రితో అంటున్నాడు, అయితే ఈ పాత్ర నా నుంచి తొలగించు, లేకిన్ పితా కో హటానే కే లియే మర్జీ నహీ థా, కానీ తండ్రి అది తొలగించడం తండ్రి చిత్తము కాదు. తబ పితా మసీహ్ కో సమక్ష మే ఆయా, అప్పుడు యేసు కు అర్థమైంది, నే యే తో హటనా పితా కా మర్జీ నహీ హే, దీన్ని తొలగించడం తండ్రి చిత్తము కాదు. తో మసీహ్ తేరే జో మర్జీ హోయి హో జాయే, అప్పుడు అంటున్నాడు తండ్రి నీ చిత్తం ఏదో అదే జరుగునుగాక. ఓ పూరి తో సే అధీన్ హో గయా, ఆయన పూర్తిగా విధేయుడైనాడు. పితా కా మర్జీ కే సామ్నే అధీన్ హో గయా, తండ్రి చిత్తమునకు ముందు విధేయుడైనాడు. ఆజ్ఞా విధేయత ఆయన నేర్చుకుంటున్నాడు. ఆమె పుత్రు కుమారుడు అయినప్పటికీ ఇంకో సీఖినా పడా గారికే బోల్ రే, ఆయన నేర్చుకోవాల్సి వచ్చినట్టుగా మనం చదువుతున్నాము. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. పరమేశ్వర్ కు ఆజ్ఞ గారి సీఖనే కా జరుగుతుంది క్యా, దేవునికి విధేయత చూపించడం విధేయత నేర్చుకోవడం అవసరమా? నహీ, లేదు. లేకిన్ ప్రభు యేసు మసీహ్ అపన మనుష్యత్వమే అపన ఇన్సానిత్వమే ఆమె ఆజ్ఞ గారి సీఖరా, కానీ ప్రభు యేసు తన మనుష్యత్వంలో ఆయన విధేయత నేర్చుకుంటున్నాడు. పహలా ఇన్సాన్ అనాజ్ఞ గారి హో గయా, ఎందుకంటే మొదటి మానవుడు అవిధేయుడు అయినా అప్పుడు అభిలాష పూరా కర్నే కే తన దురాశ నెరవేర్చడానికి అనజ్ఞ గారికి ఆయన అవిధేయత చూపించినాడు. ఈ కారణము బట్టి శరీరమే ఆకర్, క్రీస్తు కూడా శరీరము దారిడి అయి ఇన్సాన్ గ రూపమే ఆకర్, ఒక మానవ రూపుగా వచ్చి ఏక సంపూర్ణ ఇన్సాన్ ఆకర్, ఒక సంపూర్ణ మానవునిగా వచ్చి పరమేశ్వర్ కి ఆజ్ఞ కే సామ్నే దేవుని ఆజ్ఞ ఎదుట సామ్నే క్రూస్ అయితో భీ ఆయన ముందు సిలువ ఉన్నప్పటికి ఆమె దుఃఖైతో భీ దుఃఖం ఉన్నప్పటికి అవమాన హైతో భీ అవమానములు ఉన్నప్పటికి ఇదాకే మర్జీ కే సామ్నే అర్పణ తండ్రి చిత్తం ఎదుట ఆయన అర్పించుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ముజే సున్నే వాలా భాయ్యో బహనో, నా మాట వింటున్న సహోదర సహోదరి, భక్తి కర్నే సే బడీ బాతే ఆజ్ఞా మాన్నా, భక్తి చేయడానికంటే ఆజ్ఞ విధేయత చూపించడం గొప్పది. హమే సౌల్ భీ భక్తి కర్నా చాహా, సౌలు భక్తి చేయాలనుకున్నాడు. బోలా యే సబ్ మే లేకర్ ఆయా పరమేశ్వర్ కో బలి అర్పణ కర్నే కే లియే, ఇవన్నీ దేవునికి బలి అర్పించడానికి నేను తెచ్చినాను అంటున్నాడు. హమే లేకిన్ సమూయేల్ నే కహా, కానీ సౌల్ అన్నాడు, బలి అర్పణ నహీ, బలి కాదు, ఆజ్ఞా మాన్నా బడీ బాతే, విధేయత చూపించడం గొప్ప విషయము. ఆజ్ ముజే సున్నే వాళ్ళ భాయి బహన్, ఈ రోజు నా మాట వింటున్న సహోదర సహోదరి, ఆప్ బహుత్ బడా భక్తి కర్తే హోగా, మీరు గొప్ప భక్తి చేస్తుండవచ్చు. ఆప్ లంబా చౌడా ప్రార్థనా కర్తే హోంగే, పొడగంటి ప్రార్థన చేస్తుండవచ్చు. సేవగాయి కర్తే హోంగే, పరిచర్య చేస్తుండవచ్చు. లేకిన్ పరమేశ్వర్ కు అధీన్ హోనే కే లియే ఆప్కో మన్ నహీ క్యా, కానీ దేవునికి విధేయత చూపించడానికి మీకు మనస్సుందా? పరమేశ్వర్ కు అధీన్ హోనా చాహియే, తో దేవునికి విధేయులు అవ్వాలంటే ఆప్కే అందరికా ఆమెన్ సారే
మీలో ఉన్న అన్ని దుర్గములను పడగొట్టాలి. ప్రభు శక్తి మాంగినా హే, దీని కొరకు ప్రభు యొక్క శక్తిని కోరాలి. ప్రభు చలాయేగా, అప్పుడు మిమ్మల్ని కష్టములు గుండా ప్రభు నడిపిస్తాడు. ఈ మార్గం అనేకులకు అర్థం కాదు. మోసే ప్రార్థనతో కరేగా, నోటితో ప్రార్థిస్తాడు. ప్రభు ముజే సిఖావో, ప్రభు నాకు నేర్పించు, సమచావో నాకు అర్థం చేయించు. లేకిన్ జో క్లాస్ మే బిఠాయేగా, ఓ క్లాస్ మే బైఠనే కి నమ్ తయారై క్యా, కానీ ఏ క్లాస్ లో అయితే కూర్చోబెట్టకూరుతున్నా అక్కడ కూర్చోడానికి మనం సిద్ధంగా ఉన్నామా? సచ్చుముచ్చుమే మన ప్రార్థనకి జవాబు ప్రభు దేగా, తో నిజంగా మన ప్రార్థనకి ప్రభు జవాబిస్తే ఉస్కో కబూల్ కరనే కి హమ్ తయార్ హై క్యా, దాన్ని అంగీకరించడానికి మనం సిద్ధమేనా? హమే ప్రభు హమ్కో లడాయి సిఖానా చాహతే హై, ప్రభు మనకి యుద్ధం నేర్పించగోరుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. తో ప్రభు యేసు మసీహ్ జో లడాయి కియా హై, ప్రభు యేసు ఏదైతే యుద్ధం చేసినాడో, ఇంకా సామనే ఏక బడా రాజ్య నహీ హై, ఆయన ముందు ఒక గొప్ప రాజ్యము లేదు, బడా రాజా లోగ నహీ హై, అనేక రాజులు లేరు. లడాయి కిధర్ హో రే, యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ప్రభు కే అందరి హో రా, ప్రభులోనే జరుగుతున్నది. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఓ లడాయి మే ఉస్కా ఖూన్ భీ హమే ఉస్కా పసీనా భీ ఖూన్ జైసా జా రహే, ఆ యుద్ధములైన చెమట రక్తము వలె కారుతున్నది. మాత్రం ఉస్కే అందరి అందర్ హో రహా హై, అంటే ఆయన లోపట జరుగుతున్నది. కోగి అనాజ్ఞాకారి కే శక్తి ఉస్కో ప్రేరణా కర్ రహే, అంటే అవిధేయత చూపించే శక్తి ఆయన ప్రేరేపిస్తున్నది. హమే క్రూస్ తుమ్కో లే క్యో, నీకు సిలువ ఎందుకు? హమే బదనామే క్యో, ఈ నిందలు ఎందుకు? ఏ మౌత్ క్యో, ఈ మరణం ఎందుకు? తూ బడా రాజా బన్ సక్తే, నీవు గొప్ప రాజు కావచ్చు. లోగ తుమ్కో మాన్యే కే తయార్ హై, జల్లు నిన్ను అంగీకరించుటకు సిద్ధముగా ఉన్నారు. ఇజ్జత్ మిలేగా, నీకు గొప్ప గౌరవము దొరుకును. క్యోంకి తుమ్కో బడా సామర్థ్య హై, నీకు ఎంతో సామర్థ్యము గలదు. ఏకో ఏక హఫ్తే కే పహలే తుమే మర్కే చార్ దినో కే వ్యక్తి కో జీ ఉఠాయా, ఒక నెలకి ముందు ఒక వారముకు ముందుగానే చనిపోయిన 4 దినములైన వ్యక్తిని నీవు లేపినావు. లోగ తుమ్కో హోసన్నా హోసన్నా గీత గాయా, జనులు నీకు హోసన్నా హోసన్నా అని పాడినారు. ఓ లోగ తుమ్కో రాజా బనానా చాహతే, జనులు నిన్ను రాజుగా చేయ కోరుతున్నారు. ఆమె అన్ని జాతి కే లోగ భీ ఆమే గ్రీస్ దేశ కే లోగ భీ తూ తయారు కరేగా తయార్ హై, అన్ని జనులు గ్రీస్ దేశస్తులైన వారు కూడా నిన్ను సిద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఇస్ ప్రకార్ కై అవినాశ ఆమె నేక ప్రాణ పాప శరీర ఆకారమే రహనే కారణ, ఈ పాప శరీర ఆకారంలో ఉండడాన్ని బట్టి ఇన్సానియత్తుమే, ఈ మానవత్వములో సైతాన్గా హర్ ప్రకార్ కా ఆమెన్ ఉస ప్రేరణ ఆ రే హే, సాతాను యొక్క ప్రతి విధమైన ప్రేరేపణలు వస్తున్నాయి. లేకిన్ ప్రభు ఉస్కే సమయ బిల్కుల్ ఝుకరా రహీ, కానీ ప్రభు దాని ముందు ఏ మాత్రం లోబడ్డం లేదు. ఉస్కో జీతనే కే ఇప్పుడు లడ్ రహా హై, దాన్ని ఓడించడానికి ప్రభు గెలవడానికి ప్రభు పోరాడుతున్నాడు. తాకి నాకా మర్జీ పూరా కర్నా, తండ్రి చిత్తము నెరవేర్చాలి. నేను రాజా బన్నే కిల్ నహీ ఆయా, నేను ఇక్కడ రాజు కావడానికి రాలేదు. ఇజ్జత్ పానే కిల్ నహీ ఆయా, గౌరవం పొందడానికి రాలేదు. బడా జుండు జమా కర్నే కిల్ నహీ ఆయా, గొప్ప గుంపును పోగు చేయడానికి రాలేదు. లోగంగా సమయ బడా నామ్ పానే కిల్ నహీ ఆయా, జన్లేదట గొప్ప పేరు పొందడానికి రాలేదు. మేరా పిదా కా మర్జీ పూరా కర్నా, నా తండ్రి చిత్తమును నెరవేర్చాలి. హల్లెలూయా హల్లెలూయా. పురాణ పగల ఆదం మేరా పిదా కే మర్జీ కే ఖిలాఫ్ కియా, తో మొదటి ఆదాము నా తండ్రి చిత్తమునకు విరోధంగా చేస్తే, మే మేరా పిదా కా మర్జీ పూరా కరుంగా, నేను నా తండ్రి చిత్తమును నెరవేరుస్తాను. మే ఉస్కో పూరితో సే ఆజ్ఞాగారి హోగా, నేను పూర్తిగా ఆయనకు విధేయుడిని అవుతాను. జబ్ మే ఆజ్ఞాగారి హోగా, ఎప్పుడైతే నేను విధేయుడిని అవుతాను, అనాజ్ఞాగారి కో పైదా కర్నే వాలా షైతాన్ గతి యా టుట్ జాయేగా, అవిధేయత కలిగించు సాతాను యొక్క అధికారము కూలిపోవును. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముజే సున్నే వాలా భాయ్యో బహనో, నా మాట విట్టిన సహోదర సహోదరి, ఊపర్ ఊపర్ బోత్ దిఖానే కే లియే హోంగే, బాహ్యంగా కనపరచుకోవడానికి ఎంతో ఉండవచ్చు, వ్యక్తిగత జీవనమే వ్యక్తిగత జీవితములో హర్ గయా క్యా యా జయ పారే క్యా, మీరు ఓడిపోయినారా జయం పొందినారా? ఏకేక అప్న జీవన్ గో పరఖే, ఒక్కొక్కరు తమ తమ జీవితమును పరీక్షించండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఊపర్ దిఖానే కే లియే బహుత్ సారే చీజ్ హోగా, బాహ్యంగా కనపరచుకోవడానికి అనేక విషయములు ఉండవచ్చు. లేకిన్ అందరి అందర్ కానీ లోపట కితనా కిల్లా కడా హే, ఎన్ని దుర్గములు నిలబడి ఉన్నాయి. కితన భావన కడా హే, ఎన్ని ఊహలు నిలబడి ఉన్నాయి. కితన విరోధ భావ కడా హే, ఎన్ని విరోధ భావములు నిలబడి ఉన్నాయి. కితన అపన అపన ఆమె యోజన కడా కియా హువా హే, ఎన్ని తమ తమ ఆలోచనలు నిలబెట్టుకున్నారు. ముజే సున్నే వాలా భాయి బహన్, నా మాట వింటున్న సహోదర సహోదరి, పరమేశ్వర్ కే అధీన హోనే కే లియే తుమ్ తయార్ హై క్యా, దేవునికి విధేయత చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అపన సారి అభిలాషకు పావు కనీచి రేఖనే కే లియే, మీ అన్ని దురాశలు ఆయన పాదములట పెట్టడానికి, అపన పూరా ఆమె యోచన పావు కనీచి రేఖనే కే లియే, అన్ని ఆలోచనలు తమ ఆయన పాదం మీద పెట్టడానికి, పిదాక జో భీ మర్జీ హై, తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో, చాహే వో కష్టో, అది కష్టమే కావచ్చు, అపమాన హో, అవమానమే కావచ్చు, గరీబీ హాలతో, బీదరికమే కావచ్చు, బీమారీ హో, రోగమే కావచ్చు, ఆమే సభలో చోడు దియా హాలతో, అందరు ఉపేక్షించిన పరిస్థితి కావచ్చు, అకేలా రహనే కా హాలత్ ఆ జాయో, ఒంటరిగా ఉండే పరిస్థితి కావచ్చు, రూస్ ఉఠానే కా హో, సిలువ మోయటమే కావచ్చు, జో భీ ఇప్పుడా తేరీ మర్జీ హై, తండ్రి నీ చిత్తం ఏదైతే ఉన్నదో, ఉస్కే లియే మే తయార్ హై, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆమే జబం ఆజ్ఞాగారి కరేగా, ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో, తమియం సిద్ధ బన్ జాతే హై, అప్పుడే మనం సిద్ధపడతాము. ప్రభు యేసు మసీహ్ ఆజ్ఞ మే ఆజ్ఞా సీఖ సిద్ధ
सिद्ध बन गया प्रभु येसु विधेयत नेर्चुकन आयन सिद्धुडिगा मारिनाडु वो दुख उठा उठा कर आज्ञा सीख लिया आयन श्रम पड़ी पड़ी विधेयत नेर्चुकुनाडु प्रेज द लॉर्ड हालेलुया जो लो इस प्रकार आज्ञाकारी होगा एवरैते ई विधंगा विधेयल अवुतारो वो ही लोग शैतान को सामना कर सकता है वारे आ सातानि एदिरिंचगलरु प्रेज द लॉर्ड हालेलुया हालेलुया आज कई लोग लड़ाई में क्यों खड़ा नहीं हो सक रहा ఈ రోజు అనేకులు యుద్ధములో ఎందుకు నిలవలేకపోతున్నారు ఉంది భక్తి హై వారికి భక్తి ఉన్నది పవిత్రదాయి భీ హై పరిశుద్ధత కూడా ఉంది ఆ ఉస్కా ప్రార్థన హై వారికి ప్రార్థన ఉంది లేకిన్ పిదా కా మర్జీ కే సామనే అధీన్ హోనే కే లా మన్ నహీ కాని తండ్రి చిత్తం ఎదుట విధేయత చూపించడానికి మనసు లేదు ఉస్కే ఖిలాఫ్ ఇంకా అభిలాష ఖడా హై దానికి విరోధంగా వారి దురాశలు నిలబడి ఉన్నాయి హమే ఉస్కే అందరి బహుత్ బడా ఖిల్లా హై వారి లోపట ఎంతో గొప్ప దుర్గములు ఉన్నాయి పరమేశ్వర్ కా యోజన పూరా కర్నే కే ఖిలాఫ్ దేవుని యొక్క సంకల్పము నెరవేర్చడానికి విరోధంగా ఏకే కేంద్ర అపన అపన ఖిల్లా ఒక్కొక్కరిలో తమ తమ దుర్గములు నిలబెట్టుకున్నారు వాటిని కూలగొట్టడం కావటం లేదు మాట వింటున్న వారు యుద్ధ రంగంలో దిగ కోరినట్లయితే మీరు ప్రార్థించండి హే పరమేశ్వర్ ప్రభువా నాకు యుద్ధము నేర్పించు मुझे लड़ाई सिखाओ నాకు యుద్ధము నేర్పించు मैं दुनिया पूरा जीतने के बाद मैं खुद हार गया तो क्या फायदा లోకమంతా గెలిచిన తర్వాత నేను ఓడిపోతే ఏం లాభము సౌల్ కా జయ मुझे नहीं चाहिए సౌలు కు దొరికిన జయము నాకు వద్దు హల్లెలూయా హల్లెలూయా मुझे खुद का जीवन में जय चाहिए ना व्यक्तिगत जीवन में ना को जय कावाली प्रभु यीशु मसीह आमेन खुद का जीवन में लड़ाई किया है प्रभु यीशु तन जीवन में आयने पोराडी नाडू ऐसा वो खुद का जीवन लड़ लड़ के शैतान को पर जय पाया ఈ విధంగా ఆయన జీవితంలో పోరాడి పోరాడి సాతాను మీద జయం పొందినాడు ఓ మౌత్ కు పర జయ పాయా మరణం మీద ఆయన జయం పొందినాడు దయకు పర జయ పాయా లోకం మీద జయం పొందినాడు ఏ సమ లడాయి కర్నే కే లియే ఇవన్నీ యుద్ధం చేయడానికి కహీన్ బి నహీ గయా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఉస్కే అందరి లడాయి చల్ రహా ఆయన లోపట యుద్ధం జరుగుతున్నది ఉస్కే లియే దుఖ్ ఉడానా పడా దాని కొరకు ఆయన శ్రమ దాని కొరకు విధేయత నేర్చుకోవాల్సి వచ్చినది ఈ అనుభవం గుండా లడాయి మే ఆనే కే లియే యుద్ధములోకి రావడానికి ఆజ్ ముజే సున్నే వాలా కితనా లో తయార్ హై ఈ రోజు నా మాట వింటున్న వారు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు లడాయి లడాయి బోల్తే సమయ యుద్ధము యుద్ధం అంటున్నప్పుడు ఆమేన్ ఆ ఎక్దమ్ ఎమోషన్ మే ఖుదో మత్ ఏదో ఒక ఉద్రేకంతో ఎగరకండి హల్లెలూయా హల్లెలూయా అబి మేబీ లడాయి కరేగా ఇప్పుడు నేను పోరాడుతాను లడాయి కర్నే సే పహలే యుద్ధము చేయడానికి ముందు మేరే ప్రియ భాయి బహన్ నా ప్రియమైన సహోదర సహోదరి లడాయి సీఖనే కే లియే అర్పణ కరో యుద్ధము నేర్చుకోవడానికి అర్పించుకోండి పుత్ర హోనే కే మౌజూద్ భీ కుమారుడు అయినప్పటికీని ఉంగో లడాయి ఉంగో ఆజ్ఞాగారి సీఖినా పడా ఆయన విధేయత నేర్చుకోవాల్సి వచ్చినది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా తకై బోల్తే హై మేజే తో ఆజ్ఞాగారి హై అనేకులు అంటారు నాలోనైతే విధేయత ఉంది జబ్ ఆప్ కబిలా షాకో చూయేగా ఎప్పుడైతే మీ దురాశలను తాకుతారో ఒక వ్యక్తిత్వం చూయేగా ఎప్పుడైతే మీ వ్యక్తిత్వం తాకుతారో అప్పుడు మీకు ఎంత విధేయత ఉందని అర్థమవుతుంది ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా యాదగరో జ్ఞాపకముంచుకోండి హం పూరితో సే పరమేశ్వర్ కే సామనే ఆజ్ఞాగారి కర్నా మత్లబ్ హమార సారే అభిలాష ఉన్కే సామనే రఖ్ దేనా మన పూర్తిగా దేవుని ముందు విధేయత చూపించడం అంటే మన దురాశలంతా ఆయన ముందు పెట్టాలి హమే ఖాళీ హో జానా రిక్తులుగా మారాలి జో భీ ప్రభు కా మర్జీ హో హో జానా దేవుని చిత్తం ఏదైతే ఉందో నెరవేరాలి ప్రభు యేసు మసీహ భీ ఖాళీ హో గయా ప్రభు యేసు కూడా రిక్తుడిగా మారినాడు హల్లెలూయా హల్లెలూయా లడాయి కే లియే ఆయా వ్యక్తి ఖాళీ హో గయా బోల్ రహే యుద్ధము కొరకు వచ్చిన వ్యక్తి రిక్తుడిగా మారినాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఏ దునియా కో సమజ్ మే ఆనే వాలా లడాయి నహీ హై ఇది లోకమునకు అర్థమవుతున్న యుద్ధము కాదు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 తో హమారా జీవన్ మే భీ మన జీవితములో కూడా హమే లడాయి కర్నా యుద్ధము చేయాలి పరమేశ్వర్ కు వచన కల్తే హై దేవుని వాక్యం చెప్తున్నది లడాయి యెహోవా కా యుద్ధము యెహోవాది ఆమేన్ హల్లెలూయా తో లడాయి హమారా నహీ హై యుద్ధము మనది కాదు యెహోవా కా హై యెహోవాది తో ఫిర్ హమ్ క్యో లడనే కా హై అంటే మనం ఎందుకు యుద్ధం చేయాలి యెహోవా హీ లడేగా నా యెహోవానే చేయొచ్చు కదా మత్లబ్ క్యా హై అర్థం ఏంటి హమారే అందర్ కా హమ్ ఖాళీ హో జానా ప్రభు హమారే అందర్ భర్ జానా మనలో ఉన్న మనము ఖాళీ అయిపోవాలి మనలో ప్రభు నిండుకోవాలి ప్రభు హమారే అందర్ లడాయి కర్నా ప్రభు మనలో ఉండి పోరాడాలి హమే ప్రభు హమారే అందర్ లడాయి కర్నా తో ప్రభు మనలో పోరాడాలి అంటే హమ్ ఖాళీ హోనా పడేగా మనము రిక్తులుగా మారాలి ప్రభు కా మర్జీ కే లే మరా పూరా హృదయ ఖుల్ జానా ప్రభు చిత్తము కొరకు మన హృదయం పూర్తిగా తెరవబడాలి హల్లెలూయా హల్లెలూయా ప్రభు కే సామనే పూరా ఆజ్ఞాగారి హోనా ప్రభు ముందు పూర్తిగా విధేయులుగా మారాలి ప్రభు జీనా మై నహీ ప్రభు ఆయక జీవించుట నేను కాదు తూ హీ ముష్మే జీనా నీవే నాలో జీవించాలి హల్లెలూయా హల్లెలూయా ఇస్ ప్రకార్ జిందే అందర్ ప్రభు హై ఈ విధంగా ఎవరిలోనైతే ప్రభు ఉన్నాడో ప్రభు లడాయి కరేగా ప్రభు పోరాడతాడు
रोग धन्यवाद देता हूँ देव कृतज्ञ चलिस्तना लड़ाई तो यहोवा का है युद्ध में यहोवा दे चाहे मैं कितना भी भक्त हो भक्त नहीं मैं लड़ाई मेरा नहीं युद्ध नादि का चाहे मुझे कितना भी शक्ति हो ना शक्ति उन्नु बड़ा लड़ाई मेरा नहीं युद्ध नादि का प्रभु मेरे अंदर रह कर लड़ाई करना प्रभु ना यंदु उंडी युद्ध चेयाली आमेन हालेलुया हालेलुया हमें दूध लोग भी लड़ाई कर नहीं सका दूतल युद्ध चेयलेक पोयिनारु गब्रियल मिखाएल लड़ाई नहीं कर सका मिखाएल गब्रियल मिखाएल पोराटम चेयलेक पोयिनारु पढ़ते हैं మనం చదువుతున్నాము హాలే లేకిన్ ఐసా తో హమ్ కైసా లడేంగే అట్లాగైతే మనమే విధంగా పోరాడతాము ఏ గబ్రియల్ కే లడాయి నహీ ఇది గబ్రియల్ కున్న పోరాటము కాదు ఏ మిఖాయిల్ కే లడాయి నహీ ఇది మిఖాయిల్ యొక్క పోరాటము కాదు ఏ దావీదు కే లడాయి నహీ ఇది దావీదు పోరాటము కాదు ఏ యెహోవా కే లడాయి హై ఇది యెహోవా యుద్ధము ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా ఇస్కే లియే దీని కొరకు మేరందర్ మై నహీ నాయందు నాలో నేను కాదు మేరందర్ యెహోవా రహనా హోగా నాలో యెహోవా ఉండాలి మేరందర్ యెహోవా రహనా తో నాలో యెహోవా ఉండాలంటే మేరందర్ కా మే మర్ జానా చాహియే నాలో ఉన్న నేను మరణించాలి అహం మేరా బడాపన్ మేరా గమండి మర్నా నా అహము నా పెద్దరికము నా యొక్క గర్వము మరణించాలి మేరా సారే కుదీకా బాత్ మర్ జానా నా సొంత నాకు చెందిన విషయాలన్నీ మరణించాలి అవి ప్రభు మేరే అందర్ అప్పుడే ప్రభు నాయందు ఓ జో ప్రభు మేరే అందర్ ఓయి లడాయి కరేగా ఏ ప్రభు అయితే నాయందు ఉంటాడో ఆయనే పోరాడుతాడు ఇస్కేలే తయారైక్యా దీని కొరకు మన సిద్ధమేనా ఇస్కేలే తయారైక్యా దీని కొరకు సిద్ధమేనా ఇస్కేలే ప్రభు లోకం కొట్టుండ్రా దీని కొరకు ప్రభు వెతుకుతున్నాడు గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా మే కిస్కే అందర్ లడక లడాయి కరు ఎవరిలో నేను ఉండి పోరాడాలి లడాయి మే కరుంగా నేనైతే యుద్ధం చేస్తాను లేకిన్ కిస్కే అందర్ లడాయి కరుంగా కానీ ఎవరిలో ఉండి నేను పోరాడాలి కిస్కే అందర్ ముజే జగా మిలేగా ఎవరిలో నాకు చోటు దొరుకును హల్లెలూయా హల్లెలూయా సబీలో అప్ర అప్ర కిల్లా బనాకర్ బైఠా హై అందరు తమ తమ దుర్గములు కట్టుకొని కూర్చున్నారు ముజే తో జగా నహీ హై నాకైతే చోటు లేదు హల్లెలూయా హల్లెలూయా పక్షుల కి గోసలా హై పక్షులకి గూళ్ళు ఉన్నాయి హమే లడాయి ఆ లోంబడియోం కి గడ్డా హై నక్కలకు బొరియలు ఉన్నాయి లేకిన్ మేరా సిర్ కాన్ రఖుంగా కానీ నేను ఎక్కడ తల వార్చుకోగలను సర్ అప్ర అప్ర గోసలా బనాయా అందరు తమ తమ గూళ్ళు కట్టుకున్నారు తమ తమ బొరియలు చేసుకున్నారు తమ తమ ఆలోచనలు లోపల పెట్టుకున్నారు నేను అది ఇది చేస్తాను నాకు అది కావాలి ప్రభు జగానే ప్రభుకి వారిలో చోటు ఈ రోజు నా మాట వింటున్న సహోదర సహోదరి నిజంగా ఈ యుద్ధంలో మీరు దిగాల ప్రార్థనా శిరు ప్రార్థన మొదలు పెట్టి ప్రభు ముజే లడాయి సిఖో ప్రభు నాకు యుద్ధమును నేర్పించము హల్లెలూయా హల్లెలూయా ముజే మా ఏ లడాయి తో మాలూ నహీ నాకైతే యుద్ధము తెలియదు ఏ దునియా కే లడాయి నహీ ఇది లోకం యొక్క యుద్ధము కాదు ఏ యెహోవా కే లడాయి ఇది యెహోవా యుద్ధము ముజే మాలూ నహీ నాకు తెలియదు ముజే సిఖో నాకు నేర్పించము అగర్ ప్రభు ఆప్కో సిఖానా చాహతా తో ఒకవేళ ప్రభు మీకు నేర్పించ కోరితే ఆజ్ఞా సిఖానా పహలె సిఖాయేగా ఆప్కో విధేయత చూపించడం ముందు నేర్పిస్తాడు ఆజ్ఞా సిఖనే కలి ఆ విధేయత చూపించడం నేర్చుకోవడానికి కష్టక క్లాస్ మే ఆప్కో బిఠాయేగా శ్రమలని క్లాస్ లో మిమ్మల్ని కూర్చోబెడతాడు ప్రైస్ ది లార్డ్ హల్లెలూయా क्या बैठ निकल तैयार है कुर्चोड़ाने की मन सिद्धमेना एक मिनट सोच कर फैसला करो ओके निमिषम आलोचिंची तीर्मानं तीसुकोंडि కష్ట కే ద్వారా శ్రమల ద్వారా ఆజ్ఞా సీకనే కే లియే విధేయత చూపించడానికి ఆజ్ కితనే లోగ్ తయారు హో జాయేగా ఈ రోజు ఎంత మంది సిద్ధం అవుతారు కోన అప్నా జీవన్ కో అర్పణ కరేగా ఎవరు తమ జీవితమును సమర్పించుకుంటారు ప్రభు బాహర్ మే కితనా భీ కామ్ కరే మేరా వ్యక్తిగత జీవన్ హర్ జాయేగా తో క్యా ఫైదా హై ప్రభు బయటికి నేను ఎన్ని పనులు చేసినా వ్యక్తిగత జీవితంలో ఓడిపోతే ఏం లాభము సౌలు లడాయి జీతా లేకిన్ ఖుద్ హార్ గయా సౌలు యుద్ధం అయితే గెలిచినాడు కానీ స్వయంగా ఓడిపోయినాడు బాదుమే భ్రష్ట హో గయా తర్వాత భ్రష్టుడిగా మారినాడు ఏ యహై కే హమారా భక్తి ఇదేనా మన భక్తి ఏక్ నిమిష్ కుత్ ఫర్క్ లో ఒక నిమిషం స్వయం పరీక్షించండి జితనే లోగ్ హమ్కో సున్ రహా ఎందరైతే ఈ మాట వింటున్నారు ప్రభు కా చరణమే అర్పణ కరో దేవుని సన్నిలో అర్పించుకోండి ప్రార్థనా కరో ప్రార్థించండి ముజే సిఖావో ప్రభు నాకు నేర్పించుము ప్రభువా అభి ఆప్కే హృదయ కే అందర్ సే సహీ ప్రార్థనా ఆ జాయే ఇప్పుడు మీ హృదయంలో నుంచి నిజమైన ప్రార్థన రానివ్వండి ఏ కష్ట కా క్లాస్ మే ముజే బిఠా కర్ ఈ శ్రమలనే క్లాస్ లో నన్ను కూర్చోబెట్టి ఆజ్ఞా సీఖనా ముజే సిఖావ్ ఆజ్ఞా మాన్న ముజే సిఖావ్ విధేయత చూపించడం నాకు నేర్పించుము క్యా అభి ప్రార్థనా కరేంగే ఇప్పుడు ప్రార్థిస్తారా అభి ఆప్కో సచ్ మే ప్రార్థనా ఆయేంగే ఇప్పుడు మీకు నిజంగా ప్రార్థన వస్తుందా ఏ కష్ట కా క్లాస్ మే ముజే బిఠా కర్ ఈ శ్రమలనే క్లాస్ లో నన్ను కూర్చోబెట్టి పుత్ర హోనే కే మౌజూద్ భీ కుమారుడైనప్పటికీని ఉన్గో ఆజ్ఞా మాన్న సీఖనే కే లియే ఏ మార్గ థా తో ఆయన విధేయత చూపించడానికి ఉన్న మార్గం ఇదే అయినట్లయితే మేరే లియే ఆప్కే లియే ఔర్ కుచ్ హై క్యా మీ కొరకు నా కొరకు వేరే మార్గం ఉందా నహీ నహీ లేదు ఆజ్ఞా సీఖనే కే లియే కుచ్ కితాబ్ పడ్నే సే నహీ హో సక్తా విధేయత చూపించడానికి ఏదో పుస్తకము చదివితే కాదు కష్ట కా క్లాస్ మే బిఠానా బైఠనా పడేగా శ్రమలనే క్లాస్ లో కూర్చోవాలి ఇస్కే లియే ప్రభు కా నాప్కే బినా అనుగ్రహ హమారో పర్ చాహియే దీని కొరకు దేవుని యొక్క కొలత లేని కృప మన మీద ఉండాలి హల్లెలూయా హల్లెలూయా జబ్ ఇస్ ప్రకార్ కష్ట కే ద్వారా జాయేగా ఎప్పుడైతే ఇటువంటి కష్టముల గుండా వెళ్తామో తబి ప్రభు అపన అజీవ శక్తి ఉతరేగా అప్పుడే ప్రభు యొక్క మహాశక్తి దిగును గ్లోరీ హల్లెలూయా హల్లెలూయా ప్రభు కా శక్తి హమారే
ऊपर उतरेगा प्रभु యొక్క శక్తి మన మీద దిగును मुझे सुनने वाला भाई बहन నా మాట వింటున్న సోదరా సోదరి प्रभु के नाम के कारण प्रभु నామమును బట్టి విశ్వాస के कारण విశ్వాసమును బట్టి जितना कष्ट के द्वारा हम जाएगा ఎన్ని కష్టముల గుండా మనం వెళ్తామో हम कमजोर नहीं होता है మన బలహీనులము కాము हम శక్తి పా రహా మన శక్తిని పొందుతున్నాము प्रभु का जीव శక్తి ఉతార్ రేగా प्रभु యొక్క మహా శక్తిని దింపుతున్నాడు इसलिए कष्ट को डरो मत దీని బట్టి కష్టములకు భయపడకండి प्रभु का శక్తి से भरने का जगह हुई है प्रभु శక్తి నింపబడే స్థలము అది हमें ఆజ్ఞగారి సీఖనే का जगह हुई है విదేత నేర్చుకునే స్థలం అది ఓయిలో शैतान को सामना कर सकता है अट्टी वारे सातान एदुर्को गलरु प्रभु यीशु मसीह जिस प्रकार लड़ाई किया प्रभु यीशु ये विधंगाने युद्धं चेसिनाडो हम गोई ओई मार्ग लड़ने के लिए मनकु कूडा उन्न मार्गम अदि ओई हम नमूना होकर हम उसी मार्ग में चले अदे मादरीगा पेट्टुकोनी आ मार्गमलो मन नडवाली हमारा जीवन में जय पाए मन जीवितमलो जयं पोंदाली हमारे अंदर का किला टूट जाए मनलो उन्न दुर्गम कूलिपोवाली पूरी तो से आज्ञाकारी बन जाए पूर्तिगा विधेयुलुगा माराली प्रार्थना करेंगे प्रार्थिंचिनदनु हालेलुया हालेलुया यार ईश्वर की विधाम तेरी धन्यवाद देता प्रिय परलोक तंत्र नीक स्तोत्रम चेलिस्तु तेरे वचन के लिए धन्यवाद नी वाक्य मुगरुकु स्तोत्रम जितने लोग तेरे वचन सुन रहा है एंदरैते नी वाक्यम विंटुन्नारु ई साक्री दिनों में ई अंत्य दिनमुललो कुच्चिलो प्रभु जी इस लड़ाई का मैदान में आने के लिए कृपा दे कोंदरु ई युद्धरंगमलोकि रावडानिकि कृपनिव्वु प्रभुवा हालेलुया हालेलुया हमको ऊपर ऊपर दिखाने वाला लड़ाई नहीं प्रभु बाह्यंगा कनपरचे युद्धम माकु कादु प्रभु हमारे अंदर ही अंदर लड़ाई हो जाए मा लोलोपट युद्धम जरुगुने गाका हमारे अंदर ही अंदर हमको जय पाना है मा लोलोपट में जयं पोंदाली हम ऊपर ऊपर बड़ा जीतने के बाद हम खुद हर जाएगा तो बाह्यंगा गोपगा जयिंचिन तर्वात व्यक्तिगतंगा ओडिपोते हम भ्रष्ट हो जाएंगे मैं भ्रष्टलम अयिपोतां उस हालत हमको ना आ जाए आ परिस्थिति माकु रानि माकु हमको आज्ञागारी सिखाओ प्रभु माकु विधेयत नेर्पिंचु प्रभु उसके लिए जो भी मार्ग में हमको चलाए तेरी मर्जी हो जाए दानि कोरके ए मार्गमलो ते नडिपिंचालनि चित्तमे जरुगुने गाका उसके लिए सभी को तेरी कृपा दे दानि कोरक अंदरिकी नी कृप निम्मु महिमा तुझे मिले समस्त महिमा मीके चेल्लुनु गाक यीशु के नाम से मांद स्वर्ग पिता यीशु नाम लडी वेडुकुंटुन्नामु तंड्री आमेन आमेन।